كنواري Yeah.
తల్లి తండ్రులు కళ్ళకి నమస్కరించి అయ్యా అన్నయ్యలారా అత్త వారి వాళ్ళ వచ్చిందాక ఈ పల్లకిన చుట్టూ అంతరుడు ఆ యొక్క శ్రీనివాసుడు చూసి అమ్మా తిరుపతమ్మా ఆనాడు నీ తల్లిదండ్రులు నన్ను మరచారు ఈనాడు నీవు కూడా నన్ను మరచి నన్ను తలవకుండా నీ అత్త వారి వాడలకు వెళతావా సాకలన్న సంఖ్యలో తడి బట్టలు పెట్టుకుని ఈ దృశ్యాలన్నిటిని ఎవరు చూస్తూ ఉన్నారయ్యా ఆయన రతన రంగమ్మ దేవి చూసి అమ్మా ఈ రోజు ప్రయాణం అంత మంచిది కాదు రేపు వెళుతుంది పదవి అన్నదట ఆ మాటలు విన్న బంగారు తల్లి అమ్మా నేను గనక ఇప్పుడు పెనుగంచి బ్రులు చీరి వెనుదిరిగి వచ్చినట్లయితే ఆ గ్రామస్తులందరూ ఏమనుకుంటారో తెలుసా అమ్మా తిరిగి వచ్చిందనుకుంటారమ్మా ఏమంట బయలుదేరాను తిరిగి తిరిగి వచ్చే ఆ మాటలు విన్నటువంటి రకాల రంగమ్మ దేవి తన కూతురు ఏమంటున్నదయ్యా బంగారు తల్లి పల్లకీలు కూర్చొని కూర్చొని అయ్యా అన్నయ్యలారా నాత్త వారి వాళ్ళ వచ్చిందాక ఈ పల్లకీల అంతరుని నాగేంద్రుడు ఈ విధంగా పడి మారుతున్నాడయ్యా అయ్యా.